దేశంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తమ కార్యకర్తలకు ప్రమాద బీమా అందిస్తోందని రామగుండం ఎమ్మెల్యే పోరుకండి చందన్ అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ 23వ డివిజన్ లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరిదశ తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్లు అలుపెరగని పోరాటం సాగించి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అని, దేశ రాజకీయాల్లో చరిత్రను తిరగరాసిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని 6.5 సంవత్సరాలలో చేసి చూపించారన్నారు. గత సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం పట్ల వివక్ష చూపేవారని, తెలంగాణ ప్రాంత వాసుల కష్టాలను తీర్చాలన్న ఆలోచన 60 ఏళ్ల పాలన చేసిన కాంగ్రెస్ టీడీపీలకు లేకుండా పోయిందని, తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని భావించిన సీఎం కేసీఆర్ సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని ఒడిసిపట్టి కాళేశ్వర ప్రాజెక్టును ఎంతో గొప్పగా నిర్మించారని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్, రైతు బీమా, రైతు బంధు, సకాలంలో ఎరువులు పంపిణీ చేసి తెలంగాణ రైతాంగాన్ని కళ్లలో పెట్టుకుని కాపాడుతున్నది సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పేద యువతుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసి పెద్దన్నగా నిలుస్తున్నారని, రామగుండం నియోజకవర్గంలో 4.5 కోట్ల కళ్యాణ లక్ష్మి చెక్కులను తాము ఇప్పటి వరకు అందించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు ప్రసవం వరకు పౌష్టికాహారం ఉచితంగా అందిస్తోందని, పాప పుడితే 13,000, బావ పుడితే 12,000తో పాటు నాణ్యమైన వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ను అందించడం జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, దేశంలో 60 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండే వారికి తగిన గౌరవం ఉంటుందన్నారు. తెరాస సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. అనంతరం కార్యకర్తలకు సభ్యత్వం రసీదులను అందజేశారు. 23వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు రంగనేని రాజు, రాపర్తి లక్ష్మణ్ తో పాటు 50 మంది 23 డివిజన్ ఇన్ఛార్జ్ కుమ్మరి శారద ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే చందర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, 23వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కుమ్మరి శారద, నాయకులు నారాయణ దాసు, మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, అనిల్ రావు, వీరాలాల్, ధరణి పోసం, కేవి చంద్, ఇదునూరి పర్వతాలు, బుర్ర శంకర్, కంది సతీష్, ఒల్లాల మహేష్, సుద్దాల గోపాల్, భరత్ గౌడ్, విజయ్ గౌడ్, రాము, అహ్మద్ పాషా, రాకేష్, సతీష్, చంద్రకళ, సరోజన, శాంత, ప్రసాద్, సమ్మయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నది, చిట్టి ఉన్నది, ఇట్లా జైలు పెట్టుకుని వచ్చి అన్నా నాకు ఈ పోలీస్ స్టేషన్ పని పడ్డది అన్నా, నేను టీఆర్ఎస్ పార్టీ మెంబర్ అన్నా చూపించి నాతోని పోలీస్ స్టేషన్ ఫోన్ చేపించి ఆయనకున్నటువంటి చిన్న సమస్యనే చేసుకోవటువంటి పరిధి కోసం మీకు కూడా ఈ విధంగా కూడా పార్టీ నాతో ఉపయోగపడుతుంది అనేది మీరు అన్ని తప్పకుండా చెప్పి ఇంట్లో వాడన యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా తప్పకుండా తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. గడప గడపకు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడున్నటువంటి మీరు నాయకులు ప్రతి ఇంట్లో ఒక సభ్యుని చేర్చినట్టయితే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రమాదశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పెద్దంపేటలో ఉన్న నేను వేరప్పుడు ఒకరు ఎదురయ్యే ఒక వచ్చి అన్నా మీ ద్వారా నేను 2 లక్షల రూపాయలు తీసుకున్నామన్న మేము అందరితో చెప్తున్నా, నాకు 2 లక్షల రూపాయలు ఈ యొక్క మీ పార్టీలో చేరడానికి నేను అందరుతున్నా అని చెప్పేసి అంటే చాలా సంతృప్తిచ్చింది. అంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమ ఈ యొక్క పని చేస్తున్నప్పుడు ప్రజలకు ఇంత ఉపయోగపడుతున్నామా ఈ జీవితం అని చెప్పేసి చాలా తృప్తితోని ఇలా తెలంగాణ ఉద్యమం పనిచేసినప్పుడు, ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తున్నప్పుడు కూడా అదే విధమైన తృప్తితో ఈ యొక్క పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి మనకు చిన్న మటగా ఉన్న కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణాలని పాలకు ఎవరికైనా ఆలోచన వచ్చిందా? 70 ఏళ్ల స్వాతంత్రం జరిగినటువంటి పనిలో కాంగ్రెస్ గాని బీజేపీ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసినటువంటి సంగతి మనకు కళ్ళారా చూసినాం. మరి వాళ్ళకైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు అందించాలంటే సముద్రంలో కలిసే నీళ్లను మనము ఇలా ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రజలకు అందించవచ్చు అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు. కానీ పూర్వ ముఖ్యమంత్రి గారి ప్రాంతం మీద ఉన్నటువంటి తోని ప్రాంతం మీద ఉన్నటువంటి ఒక గొప్ప చోరువ తీసుకునేరుకు అందించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంత గొప్ప పరిపాలన చేస్తుంది గౌరవంత్రి కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా
ఇక తెలంగాణ ప్రాంతంలో ఎదురు లేనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీలో ఉన్నాము అని అంటే నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి. తెలంగాణ రాష్ట్రం పార్టీలో ఉండడం అనేది నిజంగా మనందరం కూడా గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా ఇక తెలంగాణ ప్రాంతంలో ఎదురు లేనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీలో ఉన్నాము అని అంటే నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి. తెలంగాణ రాష్ట్రం తేవడంతో పాటు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి పదంలో నడుముకోబోతున్నటువంటి ఏకైక పార్టీ 29 రాష్ట్రాలలో మన తెలుగు తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే అని మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు అభివృద్ధి చరణంలో పతను గమనించినట్టయితే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న నేను ఏటిక్లలో అల్లూరు గ్రామంలో ఇంటింటికి దగ్గర డబ్బులు ఉండేటి. నేను ఇవాళ మా కొడుకు దగ్గర ఉంటున్నా. మాకు ఈ కొడుకు సరే బట్టలు తిండి పెడతాడు అన్ని రకాలైనటువంటి వసతులు ఇస్తుడు కానీ డబ్బులు మాత్రం ఇస్తలేడు బిడ్డ. నాకు నెలకు నా ఏటీఎం కార్డుతో నెలకు 2016 రూపాయలు తీసుకుంటున్నా. ఈ యొక్క కేసీఆర్ గారి పుణ్యమాని ఆ 2000 రూపాయలతో నేను మందులు కొనుక్కుంటున్నా. 2000 రూపాయలతో ఇంకా ఏదైనా మనవాళ్ళకు ఏదైనా ఇంకోటి కొనిస్తున్నా. నేను ఇలా గౌరవంగా సంతోషంగా ఉన్నాను అంటే కేసీఆర్ గారు ఇస్తున్న 2000 రూపాయలతో అని మా తల్లి చెప్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంత గొప్ప ప్రభుత్వంలో మేము ఉన్నామా, ఇంత అభిమానించేటువంటి పార్టీలు ఉన్నామా అని చాలా సంతోషం అనిపించిన సందర్భం ఆ సందర్భం. అందుకోసమే మీరు ఇవాళ ఏ డివిజన్ గ్రామాలలో చూస్తే ఇలా రైతులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మేము మెంబర్లుగా ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రానికి ముందు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వాళ్ళ బతుకు చూస్తే నిజంగా గొప్ప దాన్ని సంతోషంగా ఉంది. వాళ్ళకి వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి అన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన మేము తెలంగాణకి ముందు ఇవాళ మేము ఎంతగా ఉన్నామనంటే ఆనాడు 24 గంటల కరెంటు లేదు. మేము కరెంటు కోసం రాత పోయి పొలాలలో పడుకునేటువంటి ఉండేది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ప్రత్యేకంగా 24 గంటల కరెంటుతోని ఇంతకుముందు ఎరువులకు ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. ఇలా ఎరువులకు లేదు. ఇలా 24 గంటల కరెంటుతో పాటు రైతు బంధు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిండు కేంద్రానికి వాళ్ళు చక్కగా చెప్తున్న పరిస్థితి. మొన్నటి మొన్న ఒక ఊర్లోకి పోతే ఒక తల్లి వచ్చి మాకు వచ్చి కాలు మొక్కుతున్నది. ఏంటిదమ్మా ఏంది అని అంటే మీ దగ్గర సార్ దగ్గర నేను 5 లక్షల రూపాయలు తీసుకున్నానన్నది. ఏంటిది ఎట్లా వచ్చినాయి నీకు 5 లక్షల రూపాయలు అంటే రైతు బీమా పథకం ప్రవేశపెట్టిండు. మా ఆయన 50 ఏళ్ళు ఉండే అనుకోక బీమాని చెంది చనిపోయాడు. చనిపోతే మాకు ఎకరం భూమి మాత్రమే ఉండే. ఎకరం భూమి ఉన్నా కూడా మాకేసి వచ్చింది ఇలా 5 లక్షల రూపాయలు వచ్చింది. మా ఆడపిల్లలకు మాకందరికి ఉపయోగపడే విధంగా అయింది అని అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంత గొప్ప పరిపాలన నడుస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం ఉండడం అనేది నిజంగా మనందరికీ గౌరవకారణం. ఈరోజు ఇంకొక విషయం చూస్తే కళ్యాణ లక్ష్మి పథకం. ఎవరైనా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇక్కడ పరిస్థితులు ఉండేది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100 రూపాయలు ఎవరైనా అప్పు చేసి బిడ్డ పెళ్లి చేసినా అన్నిటి తీర్చే విధంగా లక్ష పదాలు నేను ఇచ్చాను. ఈ యొక్క అయిన తర్వాత 4 కోట్ల రూపాయలు తెలంగాణ సంక్షేమ అభివృద్ధిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్లను 4.5 కోట్ల రూపాయలను రామగుండం నియోజకవర్గంలో ఇచ్చినని సగర్వంగానే చెప్తా ఉన్నారు. ఇల్లు ఇల్లు పాది ఎంతో మాకు ఎందుకంటే ఎక్కడికి పడితే అక్కడ కార్యక్రమంలో తిరుగుతున్న ఇంత గొప్ప పరిపాలన ఉత్పత్తి అయినటువంటి స్త్రీలు గతంలో బాగుంటుంది మంచి ఆపరిస్తున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ కిక్కిరిసినటువంటి జనం ఎక్కడ చూడ వాళ్ళే అలా గర్భవతి స్త్రీలందరూ కూడా ఎందుకు అని అంటే వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా కేసీఆర్ నాకు కిట్టిస్తున్నాడు. ఇలా ముఖ్య కేసీఆర్ గారు గర్భవతిగా ప్రసవించిన తర్వాత మగపిల్లవాడు 12,000 రూపాయలు ఆడపిల్ల కుడితే 13,000 వీటితో పాటు కేసీఆర్ కిట్ పేరిట యొక్క ఇలా వస్తువులు జాన్సన్ అండ్ జాన్సన్ సామాన్లన్నీ కూడా 14 వస్తువులు వస్తువులు కేసీఆర్ ఇస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన గొప్ప ఆలోచన అని కింది. ముఖ్య కేసీఆర్ గారు నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.